ఒక నగరంలో మీనాక్షి తన కొడుకుతో కలిసి ఉంటుంది. మీనాక్షి చాలా ధనవంతురాలు. తన దగ్గర గరీబా అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. తనకి కూడా ఒక కొడుకు ఉన్నాడు, కృష్ణ. ఒకరోజు ఉదయం గరీబా డ్యూటీకి రావడానికి కాస్త ఆలస్యమవుతుంది. గరీబా, నీకు ఉద్యోగం చేయాలనుందా లేదా? సారీ మేడం, కాస్త ఆలస్యమైంది. నీకు ఆ మాత్రం తెలీదా? రాకి స్కూల్ కి వెళ్ళాలి కదా, ఎందుకు లేట్ అయింది? మేడం, నేను నా కొడుకుని స్కూల్లో దించడానికి వెళ్ళాను. నీకు ఎంత ధైర్యం? నువ్వు నా కొడుకును స్కూల్లో దించకుండా నీ కొడుకును దించవచ్చావా? క్షమించండి మేడం, ఇక మీదట ఎప్పుడు అలా జరగదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలా జరిగిందంటే నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను. ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను మేడం. గరీబా మీనాక్షి మాటలు విన్నాక రాకీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. గరీబా అలాగే అతని కొడుకు కృష్ణ మీనాక్షి కారును శుభ్రం చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి రాకీ వస్తాడు. ఇదిగో గరీబా పెద్దబ్బాయి, కాస్త జాగ్రత్తగా కారు శుభ్రం చేయి, లేకపోతే పొరపాటు ఎక్కడైనా మా ఖరీదైన కారు మీద స్క్రాచ్ పడుతుందేమో. నువ్వు నన్ను అలా ఎందుకన్నావు? మరి నువ్వు గొప్పింటి వాళ్ళ అబ్బాయివా? పోనీలే వదిలే బాబో, కృష్ణ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు పర్లేదు, నేను క్షమించేస్తానులే, పేదవాళ్లతో నేను వాదించలేను. క్షమించ బాబో, తన నోటికి కాస్త తాళం వేయండి, లేదంటే తనని ఇంట్లో బంధించేస్తాను. రాకీ కృష్ణాని అలాగే వాళ్ల నాన్నని తిడుతూనే ఉన్నాడు. అంతలో మీనాక్షి అక్కడికి వస్తుంది. ఏమైంది బాబు రాకీ, ఇంత కోపంగా ఎందుకున్నావు? అమ్మ, ఈ డ్రైవర్ తన కొడుకుని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాడు, తను ఖచ్చితంగా మనకి నష్టం కలిగిస్తాడు. గరీబా, ఏంటిదంతా? రేపటి నుంచి తనని నీతో తీసుకురాకు. ఇవాళ తన స్కూల్ కి సెలవు, కానీ ఇక మీదట నేను అలా జరగకుండా చూసుకుంటాను మేడం. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మీనాక్షి గరీబాని నానా మాటలు అని వెళ్లిపోతుంది. కృష్ణ మనసులో ఆ మాటలు చాలా బలంగా నాటుకుపోతాయి. తను కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఒకరోజు సాయంత్రం కృష్ణ బజారుకి వెళ్తుంటాడు. అప్పుడే అటువైపు నుంచి రాకీ తన స్నేహితుడు గేర్ సైకిల్ తొక్కుతూ వెళ్తుంటారు. రాకీ కృష్ణాని ఏడిపించాలనే ఉద్దేశంతో అక్కడే ఆగి నిలబడి ఉంటాడు. ఇది నిజంగా ఎంత తప్పో కదా? ఎందుకు, ఏమైంది, నువ్వు ఇక్కడెందుకు ఆగావు? గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేసి గ్రామానికి చెందిన వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండకుండా చేసేస్తేనే బాగుంటుంది. అరే అలాగైతే మన పనులు ఎవరు చేస్తారు? వీళ్ళు ఇక్కడికి రాలేదు అంటే మన పనులు ఎవరు చేస్తారు? నువ్వు తనని చూడు, తను మా డ్రైవర్ కొడుకు కృష్ణ. తన దగ్గర కనీసం సైకిల్ కూడా లేదు. మా ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు, ఏదో ఒకటి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. తను అసలు మీ ఇంటికి రాకుండా మేనేజ్ చేయి, ఈ పేదవాళ్ళందరూ ఇంతే. రాకీ స్నేహితుడితో కలిసి కృష్ణాని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కృష్ణ ఏడుస్తాడు. ఏది ఏమైనా సరే నేను కూడా డబ్బులు సంపాదించి సైకిల్ కొంటాను. కృష్ణ సైకిల్ దుకాణానికి వెళ్తాడు. చెప్పు బాబు, నీకేం కావాలి? నాకు సైకిల్ కావాలి, నా దగ్గర 100 రూపాయలున్నాయి. 100 రూపాయలకు సైకిల్ చక్రం కూడా రాదు, కానీ నువ్వు సైకిల్ కోసం వచ్చావా? పాత సైకిల్ చక్రాన్ని కూడా పాత సామాన్ల వాడు 100 రూపాయలకు తీసుకుంటాడు. నాకు ఒక పాత చక్రాన్నివ్వండి, కొంచెం కొంచెంగా డబ్బులు సంపాదించి మిగతా పార్ట్స్ అన్ని కొనుక్కుంటాను, వాటితో ఒక సైకిల్ తయారు చేస్తాను. అంకుల్, నాకు ఒక పాత చక్రం ఇవ్వండి. వీడు పిచ్చివాళ్ళ ఉన్నాడు. సరే 100 రూపాయలు, ఎదురుగా ఉన్న చెత్తలో నుండి ఒక చక్రాన్ని తీసుకెళ్ళు. కృష్ణ సంతోషంగా ఒక చక్రాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. గరీబా ఇంట్లో కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణ, నువ్వు తిరిగి రావడానికి ఎందుకింత ఆలస్యం చేశావు? సరే త్వరగా నాకు పిండి పప్పు ఇవ్వు, నేను వంట చేస్తాను. నానా, నేను పిండి డబ్బు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఆ డబ్బుతో నేను ఒక చక్రం కొన్నాను. చక్రమా? ఏం చక్రం? సైకిల్ చక్రం నానా. కృష్ణ ఆ చక్రాన్ని వాళ్ల నాన్న చేతికి ఇస్తాడు. ఈ పాత చక్రంతో నువ్వు ఏం చేస్తావు? ఎవరు మోసం చేశారు నిన్ను? నువ్వు చదువుకోవడం వల్ల అసలు ఏంటి లాభం? గరీబా కోపంతో ఆ చక్రాన్ని విసురుతాడు. కానీ ఆ చక్రం నేల మీద పడగానే టన్ టన్ అని శబ్దం చేస్తుంది. అందులో నుంచి ఒక బంగారు నాణెం బయటికొచ్చి కింద పడుతుంది. బంగారు నాణెం? నేనైతే దీన్ని 100 రూపాయలిచ్చి చెత్తలో నుంచి తీసుకున్నాను. గరీబా ఆ చక్రాన్ని మళ్లీ నేలకేసి కొడతాడు. అందులో నుంచి మళ్లీ ఒక నాణెం బయటికి వస్తుంది. నానా, బహుశా భగవంతుడు మన మొర విన్నట్టున్నాడు. మనం ఇంక త్వరలోనే గొప్పవాళ్ళం అవుతాం నానా. అంతే బోరెల గంపల పడ్డట్టు మనకి అదృష్టం పట్టినట్టు అనిపిస్తోంది. కొన్ని నెలల్లోనే గరీబా దగ్గర బోలెడన్ని నాణాలు చేరతాయి. వాటిని అతను బజారుకు తీసుకువెళ్లి అమ్ముతాడు. ఇక ఆ డబ్బులతో తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మమ్మీ,
గరీబమ్మ ఇంటికి ఉద్యోగానికి రావడం లేదు. ఇక వాళ్ళ అబ్బాయి కృష్ణ కూడా మంచి బట్టలు వేసుకొని కారులో తిరుగుతున్నాడు. హా, ఏదో గందరగోళంలా ఉందే. లేదంటే నిన్నటి వరకు డబ్బుల కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నట్టుండి గొప్పవాళ్ళు ఎలా అయిపోతారు? వాళ్ళ దగ్గర మాయా చక్రం ఉంది మమ్మీ. మాయా చక్రమా? ఆ, ఆ మాయా చక్రం బంగారు నాణాలను ఇస్తుంది. నాకు కృష్ణనే చెప్పాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చక్రం కావాలి. మీనాక్షి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ చక్రాన్ని దొంగిలిస్తుంది. ఇప్పుడొస్తుంది అసలు మజా. ఆ గరీబాకి నేను సరైన గుణపాఠమే నేర్పుతాను. ఇక మీదట బంగారు నాణాలన్నీ నాకే సొంతమవుతాయి. మీనాక్షి మాయా చక్రాన్ని విసరాలని అనుకుంటుంది, కాని చక్రం నుండి తన చేతిని తీయలేకపోతుంది. తన చెయ్యి చక్రానికి అయస్కాంతంలాగా అతుక్కుపోతుంది. ఈ చక్రం నుంచి ఏం రావడం లేదు, నన్న చెయ్యి కూడా రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మీనాక్షి చక్రం నుండి చెయ్యి విడిపించుకోవాలని ఆలోచిస్తుంది, కాని ఏం చేసినా చక్రం చెయ్యిని వదలదు. మీనాక్షి తను చేసిన తప్పును తెలుసుకుంటుంది, తను చేసిన దానికి బాధపడుతుంది. అంతలో చక్రంలోంచి మాటలు వినిపిస్తాయి. నన్ను మళ్ళీ గరీబా వారింట్లోనే పెట్టాలని నిర్ణయించుకుంటే నేను నిన్ను వదిలేస్తాను. సరే, నేను వదిలేస్తాను. మీనాక్షి చక్రం చెప్పిందని ఒప్పుకుంటుంది. చక్రం తనని వదిలేస్తుంది. చక్రాన్ని మళ్లీ గరీబా వాళ్ళింటికి పంపించేస్తుంది. ఒక నగరంలో మీనాక్షి తన కొడుకుతో కలిసి ఉంటోంది. మీనాక్షి చాలా ధనవంతురాలు. తన దగ్గర గరీబా అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. తనకి కూడా ఒక కొడుకు ఉన్నాడు, కృష్ణ. ఒకరోజు ఉదయం గరీబా డ్యూటీకి రావడానికి కాస్త ఆలస్యమవుతుంది. గరీబా, నీకు ఉద్యోగం చేయాలని ఉందా లేదా? సారీ మేడం, కాస్త ఆలస్యమైంది. నీకు ఆ మాత్రం తెలీదా? రాకి స్కూల్కి వెళ్ళాలి కదా, ఎందుకు లేట్ అయింది? మేడం, నేను నా కొడుకుని స్కూల్లో దించడానికి వెళ్ళాను. నీకు ఎంత ధైర్యం? నువ్వు నా కొడుకును స్కూల్లో దించకుండా నీ కొడుకును దించవచ్చావా? క్షమించండి మేడం, ఇక మీదట ఎప్పుడూ అలా జరగదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలా జరిగిందంటే నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేస్తాను. ఈసారి అలా జరగకుండా చూసుకుంటాను మేడం. గరీబా మీనాక్షి మాటలు విన్నాక రాకీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు. గరీబా అలాగే అతని కొడుకు కృష్ణ మీనాక్షి కారును శుభ్రం చేస్తూ ఉంటారు. అంతలో అక్కడికి రాకీ వస్తాడు. ఇదిగో గరీబా పెద్దబ్బాయ్, కాస్త జాగ్రత్తగా కారు శుభ్రం చేయి, లేకపోతే పొరపాటు ఎక్కడైనా మా ఖరీదైన కారు మీద స్క్రాచ్ పడుతుందేమో. నువ్వు నన్ను అలా ఎందుకన్నావు? మరి నువ్వు గొప్పింటి వాళ్ళ అబ్బాయివా? పోనీలే వదిలే బాబో, కృష్ణ తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. పర్లేదు పర్లేదు, నేను క్షమించేస్తానులే. పేదవాళ్లతో నేను వాదించలేను. క్షమించ బాబో. తన నోటికి కాస్త తాళం వేయండి, లేదంటే తనని ఇంట్లో బంధించేస్తాను. రాకీ కృష్ణాని అలాగే వాళ్ల నాన్నని తిడుతూనే ఉన్నాడు. అంతలో మీనాక్షి అక్కడికి వస్తుంది. ఏమైంది బాబు రాకీ, ఇంత కోపంగా ఎందుకున్నావు? అమ్మ, ఈ డ్రైవర్ తన కొడుకుని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాడు. తను ఖచ్చితంగా మనకి నష్టం కలిగిస్తాడు. గరీబా, ఏంటిదంతా? రేపటి నుంచి తనని నీతో తీసుకురాకు. ఇవాళ తన స్కూల్కి సెలవు, కానీ ఇక మీదట నేను అలా జరగకుండా చూసుకుంటాను మేడం. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. మీనాక్షి గరీబాని నానా మాటలు అని వెళ్లిపోతుంది. కృష్ణ మనసులో ఆ మాటలు చాలా బలంగా నాటుకుపోతాయి. తను కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఒకరోజు సాయంత్రం కృష్ణ బజారుకి వెళ్తుంటాడు. అప్పుడే అటువైపు నుంచి రాకీ తన స్నేహితుడు గేర్ సైకిల్ తొక్కుతూ వెళ్తుంటారు. రాకీ కృష్ణాని ఏడిపించాలనే ఉద్దేశంతో అక్కడే ఆగి నిలబడి ఉంటాడు. ఇది నిజంగా ఎంత తప్పో కదా? ఎందుకు, ఏమైంది, నువ్వు ఇక్కడెందుకు ఆగావు? గవర్నమెంట్ వాళ్ళు ఏదో ఒకటి చేసి గ్రామానికి చెందిన వాళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండకుండా చేసేస్తేనే బాగుంటుంది. అరే, అలాగైతే మన పనులు ఎవరు చేస్తారు? వీళ్ళు ఇక్కడికి రాలేదు అంటే మన పనులు ఎవరు చేస్తారు? నువ్వు తనని చూడు, తను మా డ్రైవర్ కొడుకు కృష్ణ. తన దగ్గర కనీసం సైకిల్ కూడా లేదు. మా ఇంటికొచ్చి వెళ్తూ ఉంటాడు, ఏదో ఒకటి దొంగిలించడానికి ప్రయత్నం చేస్తాడు. తను అసలు మీ ఇంటికి రాకుండా మేనేజ్ చేయి, ఈ పేదవాళ్ళందరూ ఇంతే. రాకీ స్నేహితుడితో కలిసి కృష్ణాని ఎగతాళి చేసి వెళ్లిపోతాడు. కృష్ణ ఏడుస్తాడు. ఏది ఏమైనా సరే, నేను కూడా డబ్బులు సంపాదించి సైకిల్ కొంటాను. కృష్ణ సైకిల్ దుకాణానికి వెళ్తాడు. చెప్పు బాబు, నీకేం కావాలి? నాకు సైకిల్ కావాలి, నా దగ్గర 100 రూపాయలున్నాయి. 100 రూపాయలకు సైకిల్ చక్రం కూడా రాదు, కానీ నువ్వు సైకిల్ కోసం వచ్చావా? పాత సైకిల్ చక్రాన్ని కూడా పాత సామాన్ల వాడు 100 రూపాయలకు తీసుకుంటాడు. నాకు ఒక పాత చక్రాన్నివ్వండి, కొంచెం కొంచెంగా డబ్బులు సంపాదించి మిగతా పార్ట్స్ అన్ని కొనుక్కుంటాను, వాటితో ఒక సైకిల్ తయారు చేస్తాను. అంకుల్, నాకు ఒక పాత చక్రం ఇవ్వండి.
వీడు పిచ్చివాళ్ళ ఉన్నాడు. సరే 100 రూపాయలు ఇవ్వు, ఎదురుగా ఉన్న చెత్తలో నుండి ఒక చక్రాన్ని తీసుకెళ్ళు. కృష్ణ సంతోషంగా ఒక చక్రాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. గరీబా ఇంట్లో కృష్ణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కృష్ణ, నువ్వు తిరిగి రావడానికి ఎందుకింత ఆలస్యం చేశావు? సరే త్వరగా నాకు పిండి పప్పు ఇవ్వు, నేను వంట చేస్తాను. నానా, నేను పిండి డబ్బు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఆ డబ్బుతో నేను ఒక చక్రం కొన్నాను. చక్రమా? ఏం చక్రం? సైకిల్ చక్రం నానా. కృష్ణ ఆ చక్రాన్ని వాళ్ల నాన్న చేతికి ఇస్తాడు. ఈ పాత చక్రంతో నువ్వు ఏం చేస్తావు? ఎవరు మోసం చేశారు నిన్ను? నువ్వు చదువుకోవడం వల్ల అసలు ఏంటి లాభం? గరీబా కోపంతో ఆ చక్రాన్ని విసురుతాడు. కానీ ఆ చక్రం నేల మీద పడగానే టన్ టన్ అని శబ్దం చేస్తుంది. అందులో నుంచి ఒక బంగారు నాణెం బయటికొచ్చి కింద పడుతుంది. బంగారు నాణెం? నేనైతే దీన్ని 100 రూపాయలిచ్చి చెత్తలో నుంచి తీసుకున్నాను. గరీబా ఆ చక్రాన్ని మళ్లీ నేలకేసి కొడతాడు. అందులో నుంచి మళ్లీ ఒక నాణెం బయటికి వస్తుంది. నానా, బహుశా భగవంతుడు మన మొర విన్నట్టున్నాడు. మనం ఇంక త్వరలోనే గొప్పవాళ్ళం అవుతాం నానా. ఆ, అంతే బోరిల గంపల పడ్డట్టు మనకి అదృష్టం పట్టినట్టు అనిపిస్తోంది. కొన్ని నెలల్లోనే గరీబా దగ్గర బోలెడన్ని నాణాలు చేరతాయి. వాటిని అతను బజారుకు తీసుకువెళ్లి అమ్ముతాడు. ఇక ఆ డబ్బులతో తన వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మమ్మీ, గరీబా మన ఇంటికి ఉద్యోగానికి రావడం లేదు. ఇక వాళ్ళబ్బాయి కృష్ణ కూడా మంచి బట్టలు వేసుకుని కారులో తిరుగుతున్నాడు. హా, ఏదో గందరగోళంలా ఉందే. లేదంటే నిన్నటి వరకు డబ్బుల కోసం కష్టపడిన వాళ్ళు ఉన్నట్టుండి గొప్పవాళ్ళు ఎలా అయిపోతారు? వాళ్ల దగ్గర మాయాచక్రం ఉంది మమ్మీ. మాయాచక్రమా? ఆ, ఆ మాయాచక్రం బంగారు నాణాలను ఇస్తోంది. నాకు కృష్ణనే చెప్పాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చక్రం కావాలి. మీనాక్షి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి ఆ చక్రాన్ని దొంగిలిస్తుంది. ఇప్పుడొస్తుంది అసలు మజా. ఆ గరీబాకి నేను సరైన గుణపాఠమే నేర్పుతాను. ఇక మీదట బంగారు నాణాలన్నీ నాకే సొంతమవుతాయి. మీనాక్షి మాయా చక్రాన్ని విసరాలని అనుకుంటుంది. కాని చక్రం నుండి తన చేతిని తీయలేకపోతుంది. తన చెయ్యి చక్రానికి అయస్కాంతంలాగా అతుక్కుపోతుంది. ఈ చక్రం నుంచి ఏం రావడం లేదు, నా చెయ్యి కూడా రావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? మీనాక్షి చక్రం నుండి చెయ్యి విడిపించుకోవాలని ఆలోచిస్తుంది. కాని ఏం చేసినా చక్రం చెయ్యిని వదలదు. మీనాక్షి తను చేసిన తప్పును తెలుసుకుంటుంది. తను చేసిన దానికి బాధపడుతుంది. అంతలో చక్రంలోంచి మాటలు వినిపిస్తాయి. నన్ను మళ్ళీ గరీబా వారింట్లోనే పెట్టాలని నిర్ణయించుకుంటే నేను నిన్ను వదిలేస్తాను. సరే, నేను వదిలేస్తాను. మీనాక్షి చక్రం చెప్పిందని ఒప్పుకుంటుంది. చక్రం తనని వదిలేస్తుంది. చక్రాన్ని మళ్లీ గరీబా వాళ్ళింటికి పంపించేస్తుంది.